విధంగా మహేశ్వరం నియోజకవర్గంలో నేను ఉన్నా కాబట్టి మహేశ్వరంలో సబిత గారు ప్రత్యేకంగా కోరినారు సర్పంచ్ కరుణాకర్ రెడ్డి గారు కూడా కోరినారు మీరు తుమ్ములూరులో కరుణాకర్ రెడ్డి గాలి బాగున్నది కదా గొప్పగా డిసేబిలిట్ మీరు వినాలి కదా ఆయన కూడా నాకు దరఖాస్తు ఇచ్చినారు సర్పంచ్ గారు ఇచ్చినారు ఇదంతా చెప్పినారు సబిత గారు అడిగినారు తుమ్ములూరులో ఈ దశాబ్ది సందర్భంగా మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి తుమ్ములూరుకు ఒక కోటి రూపాయలతో కమ్యూనిటీ హాల్ మంజూరు చేస్తా ఉన్నాం చాలా బ్రహ్మాండంగా దశాబ్ది కమ్యూనిటీ హాల్ అని దాని పేరు పెట్టమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈ దశాబ్ది ఉత్సవాల గుర్తుగా ఆ పేరు పెడితే సార్థకం కూడా అవుతుంది అది కూడా చేసుకుందాం మరి మిగతా సర్పంచులు నా మీద కోపానికి వస్తారు కాబట్టి ఇక్కడ 65 గ్రామ పంచాయతీల్ని ప్రతి గ్రామ పంచాయతీ కూడా 15 లక్షల రూపాయల స్పెషల్ ఫండ్ మీకు వెంటనే జీవో విడుదల చేస్తాం మీ గ్రామాభివృద్ధి చేసుకోమని కోరుతా ఉన్నా అదేవిధంగా జల్పల్లి తుక్కు కూడా రెండు మున్సిపాలిటీలు ఉన్నవి ఈ రెండు మున్సిపాలిటీలకు కూడా చెరొక 25 కోట్ల రూపాయలు వెంటనే మంజూరు చేస్తాం బడంపేట మీర్పేట రెండు మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి వీళ్ళకి చెరి 50 కోట్ల రూపాయలని మంజూరు చేస్తా ఉన్నాం ఈ విధంగా గ్రామాలు కానీ మున్సిపల్ కార్పొరేషన్లు కానీ మున్సిపాలిటీలు కానీ చాలా తపనబడి పనిచేసే మంత్రి గారు ఉన్నారు కాబట్టి వారికి చాలా యోగ్యంగా ఉంటుందని ఈ డబ్బులన్నీ మంజూరు చేస్తా ఉన్నాం వీటిని మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉన్నా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా కష్టపడి మన కోసం అడవులు పెంచుతా ఉన్నారు ఒక దుర్మార్గుడు ఒక ఫారెస్ట్ అధికారిని చాలా దారుణంగా చంపేసినారు ఇప్పుడే ఆ అమ్మాయికి నేను మీ అందరి ముందు సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది సరే కొంత డబ్బులు సాయం చేసినాం మనిషిని అయితే తేలేం కానీ వాళ్ళకి ఉద్యోగం ఇవ్వడం జరిగింది ఆ విధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి నేను అస్యూరెన్స్ ఇస్తా ఉన్నా మీ మీద జరగకుండా ఉండే విధంగా కొన్ని పోలీస్ స్టేషన్ లాంటి స్టేషన్లు ఫారెస్ట్ స్టేషన్స్ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది అవసరమైతే సాయుధ సపోర్ట్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒక 20 వరకు స్టేషన్లు అవసరమైతే అని చెప్పారు వాటిని వెంటనే మంజూరు చేద్దాం చీఫ్ సెక్రటరీ గారు మీ సెక్రటరీ కాబట్టి ఫైల్ ప్రాసెస్ చేసి తీసుకొని రండి ఆ విధంగా ముందుకోతామని తెలియజేస్తా ఉన్నా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రీఆర్గనైజ్ చేయడానికి ఇంకా ఏం చర్యలు చేపడితే బాగుంటుందో తప్పకుండా దాన్ని పరిశీలన చేద్దాం ఆ రకంగా మనం ముందుకు పోదామని మనవి చేస్తూ మీరందరూ కూడా అటవీ శాఖ అధికారులు మీ ప్రాంతాలలో ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో మీకు కావాల్సిన టెక్నిక్ వాళ్ళ ద్వారా తీసుకొని బ్రహ్మాండమైన పల వృక్షాలు కూడా పెంచి తెలంగాణ అంటేనే హరిత రాష్ట్రం ఇప్పుడు నాకు వేరే డ్రైవర్లు చెప్తా ఉన్నారు పంజాబ్ నుంచి ఉత్తర భారతదేశం ఢిల్లీ నుంచి బొంబాయి నుంచి వచ్చే డ్రైవర్లు వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు తెలంగాణ కాంతక రైతాబాయి జా అచ్చా పేడ్ లక్తే జాడ్ రైతా మా తెలంగాణ జాడ్ కథమవుతా మా తెలంగాణ కథమోగా అని చెప్తా ఉన్నారు ఆ పేరు మనకు వచ్చింది ఆ పేరు ఇంకా కూడా మనం పెంచుకోవాలి మీ గ్రామ రహదారులు కానీ గ్రామాలు కానీ అవెన్యూ ప్లాంటేషన్ కానీ